ప్రియతమ నాయకుడు, ఆంధ్ర రాష్ట్రం, తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కూడా గుండె చప్పుడుగా భావించే రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా, 74 జన్మదిన సందర్భంగా ఈరోజు దేవపట్లలో స్థానిక నాయకులు, మండల నాయకులు అందరితో కూడా కలిసి రాజశేఖర గారికి విగ్రహానికి దండ పెట్టడం జరిగింది. మహనీయుడు చరిత్రలో ఎప్పుడూ ప్రజల గుండెలను చిరస్థాయికి నిలబడిన వ్యక్తి, అభివృద్ధి ప్రదాత, పేదవాళ్ళకు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ జీవన విధానానికి అవసరమయ్యేటువంటి విద్య, వైద్యము ఉచితం చేసి ప్రపంచంలోనే ప్రతి ఒక్కరి మనల్ని పొందినటువంటి వ్యక్తి, ఈయన ఆదర్శంగా దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా తీసుకునేటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి. అందుకనే ఏ అర్హతైనా ఉన్న భారతదేశంలో ఉన్నటువంటి నాయకుల్లో పేద వర్గాలకు ఉచితంగా వైద్యం అందించే ఆరోగ్యశ్రీ కానీ, ఉన్నత చదువులు చదువుకునేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ లాంటి స్కీమ్స్ ప్రవేశపెట్టిన ఈ మహానాయకుడికి రైతులకు భరోసా కల్పించి వ్యవసాయం తనే స్వయంగా ప్రతి ఒక్క అంశంపైన అవగాహన ఉండి వ్యవసాయం చేసినటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత జలజ్ఞం పేరుతో ప్రాజెక్టులు ఇవన్నీ నిర్మించి ఒక స్ఫూర్తిని నింపినాడు కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యక్తికి భారతరత్నం ఇవ్వాలని ప్రతి సంవత్సరం అడుగుతున్నాం. మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ఈ ఇంతకన్నా అర్హత భారతదేశంలో ఏ ఒక్కరికి లేదు. తనకి భారతరత్న అనేటువంటిది ప్రకటించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కేంద్ర ప్రభుత్వం ఈసారి పరిశీలన చేస్తుంది అని చెప్పి ఆశిస్తూ ఆ మహనీయుడికి నిర్వాణ అర్పిస్తున్నాం. అదే రకంగా ఈ తండ్రి ఒక అడుగు వేస్తే రెండు అడుగులు వేస్తానని చెప్పిన ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి అడుగులకు అనుగుణంగా తను కూడా ప్రతినిత్యం ప్రజల మనల్ని పొందుతున్నాడు. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి దగ్గర నుంచి సంక్షేమ కార్యక్రమంలో పారదర్శకత, డీబీటీ ఇటువంటి స్కీమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఆదర్శంగా నిలిచాడు. కేవలం ప్రతిపక్ష నాయకులు రాజశేఖర రెడ్డి గారి ఆదరణ తట్టుకోలేక, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, తన సమకాలికుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర గారితో ఏ విధంగా పోటీ పడలేక వారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినా కూడా ఏ ఒక్కటి కూడా ప్రజలు గుర్తింపు పొందలేదు. మరి ఈరోజు చనిపోయి 13 సంవత్సరాలు అయినా కూడా ప్రతి ఒక్కరు గుండెల్లో నిలబడి ఇప్పటికీ రాజశేఖర రెడ్డి అన్నటువంటి ఆయన మనసును తలుచుకుంటున్నాము అని అంటే ఆయన చేసిన మంచి పనులు, అదే మార్గంలో పయనిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పయనించి రాజశేఖర గారు ఆశిస్తున్నప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.